మనం ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాం అలాగే వ్యవసాయ భూములకు సంబంధించి మట్టిలో ఉండే పోషకాలను కాపాడేందుకు ప్రతి రైతు ప్రత్యేక దృష్టి సారించాలి మనిషి జబ్బు చేసినప్పుడు రక్త పరీక్షల ఆధారంగా రోగాన్ని నిర్ధారించి సరైన వైద్య చికిత్సను తీసుకుంటాడు అలాగే పంట పొలాలకు మట్టి పరీక్షలు చేయించి అందుకు అనుగుణంగా భూమికి అవసరమైన పోషకాలు అందిస్తే వ్యాపారం లాభసాటిగా మారుతుందని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు సాగు విషయంలో రైతులు విచక్షణారహితంగా వ్యవహరించొద్దు తమ వ్యాపార భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకొని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది ఎక్కువ దిగుబడి వచ్చి లాభాలు గడించొచ్చు అడ్డగోలుగా ఎరువులు వాడటం వల్ల భూమి నిస్సారమవుతుంది భవిష్యత్తులో పంటలకు పనికి రాకుండా పోతుంది భూమిలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం భూసార పరీక్షలు ఆధారంగా సాగు చేయాలి సాగు భూమి నుంచి తీసిన మట్టి నమూనా సేకరణకు ప్రస్తుతం అనువైన సమయం అయితే భూసార పరీక్షల కోసం మట్టిని ఏ విధంగా సేకరించాలో రైతులకు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు ముఖ్యంగా ఈ రోజు ప్రధానంగా రైతు సోదరులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ప్రధానంగా కూడా మనం మాట్లాడుకునేది ఏంటంటే ప్రస్తుతము భూసార పరీక్షలు ఈ భూసార పరీక్షల్లో కంపల్సరీ ప్రతి రైతు సోదరులు కూడా సమగ్రంగా అలవాటు చేసుకొని మంచిగా పంటలు పండించుకున్నట్లయితేనే దిగుబడులు ఏమాత్రం తేడా లేకుండా అదేవిధంగా రైతు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ భూసార పరీక్షలను తీసుకున్నట్లయితే ప్రధానంగా అంటే రైతు సోదరులు ఖరీఫ్లో రబీలో సమ్మర్లో పంటలు వేసిన తర్వాత మే నెలలో అంటే మే నెలలో భూమి ఖాళీగా ఉంటుంది కాబట్టి మే నెలలో సాధారణంగా ప్రతి రైతు సోదరులు కూడా ఈ భూసార పరీక్షలు చేపట్టుకోవడానికి మంచి సమయం అనేది మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ భూసార పరీక్షల్ని సాధారణంగా ప్రతి ఎకరానికి ఒక 8 శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలి అంటే ప్రతి ఎకరంలో కూడా ఆ 8 శాంపిల్స్ అనేవి జిగ్జాగ్గా తీయాలి అంటే గట్ల దగ్గర కాకుండా కాలువల్లో కాకుండా నీరు నిలబడ్డ ఏరియాల్లో కాకుండా అదేవిధంగా చెట్టు నీడల్లో కాకుండా ఇటువంటి ప్రదేశాలను తప్పించి మిగతా ఏరియాలో జిగ్జాగ్గా మనం తీసుకోవాలి ముఖ్యంగా ఈ సాయిల్ శాంపిల్ సేకరించేటప్పుడు ప్రధానంగా రైస్ సోదరులు వి షేపులో మనం చిన్న ఒక 15 సెంటీమీటర్ల గుంట తీయాలి ఈ వి షేపులో తీసిన గుంటని చివరి పై అంచు నుంచి చివరి కింద అంచు వరకు కూడా ఒకే పక్క నుంచి మట్టి సేకరించాలి ఆ సేకరించిన మట్టి దాదాపు ఒక 2 కిలోలు తీసుకున్న తర్వాత ఆ 8 శాంపిల్స్ నుంచి ఆ 8 కిలోల అంటే 2 కిలోల మట్టిని దాదాపుగా 4 భాగాలు సమభాగాలు విభజించాలి ఆ సమభాగాలు విభజించిన తర్వాత ఆపోజిట్ భాగాలు 2 ఎదురెదురు భాగాలను తీసేసి ఇంకో 2 ఎదురెదురు భాగాలను కలపాలి ఆ దానిని కూడా మరలా 4 భాగాలు చేసి మళ్ళీ 2 ఎదురెదురు భాగాలు తీసి ఒక 2 భాగాలు కలపాలి ఆ విధంగా మనకు ఒక 1 కిలో వచ్చేటట్టు మనం చూసుకోవాలి ముఖ్యంగా ఈ విధంగా తీసుకున్న మట్టిని మనం తేమ కానీ అదేవిధంగా చెట్టు ఆకులు కానీ కాడలు కానీ ఏదైనా పంట అవశేషాలు కానీ ఇటువంటి ఏమీ లేకుండా దానిని నీడలు ఆరబెట్టుకొని దాని తర్వాత దాన్ని మెత్తగా పొడి చేసుకొని ఆ శాంపుల్ని ప్రధానంగా మనకు పాలిథీన్ కవర్ బ్యాగ్స్లో మాత్రమే మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ముఖ్యంగా మనం రసాయన ఎరువుల బస్తాల్లో కానీ లేదా గన్నీ బ్యాగ్స్లో కానీ తీసుకున్నట్లయితే పోషకాల్లో మనకు శాతం పోషకాల యొక్క భూసార పరీక్షలో తేడాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పద్ధతిలో మనం చేయకూడదు ముఖ్యంగా మనకు ఈ భూసార పరీక్షలు చేసేటప్పుడు ఈ పాలిథీన్ కవర్లో తీసుకున్న తర్వాత ఆ శాంపుల్లో కంపల్సరీ కూడా రైతు సోదరు యొక్క నేము అదేవిధంగా ఆ భూమి ఏ పంట వేశారు గత సంవత్సరము అదేవిధంగా రాబోయే సంవత్సరంలో ఏ పంట వేస్తారు అదేవిధంగా సర్వే నెంబరు అదేవిధంగా అది ఇరిగేషన్ ల్యాండా లేదా మనకు వర్షాధారంగా పండేటటువంటి ల్యాండా అనే ఆధారాలు కంపల్సరీ కూడా భూసారం కోసం తీసుకున్నటువంటి సాయిల్ నమూనాలు మనం తెలియజేయాలి దాదాపుగా చాలామంది రైతు సోదరులు ఒక పంట కాలంలో అంటే ఒక పంటని ప్రధానంగా 2 నుంచి 3 సంవత్సరాలు కూడా ఒకే పంటను పండిస్తూ పోతూ ఉంటారు అటువంటి సందర్భాల్లో ఆ భూమిలో ఉన్న పోషకాలు మొత్తం దాదాపుగా సారం అంతా కోల్పోయి నిస్సారం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో రైతు సోదరులు ఏ పంట వేయాలి ఏ పంట వేయకూడదు అని దానికోసమే ముఖ్యంగా మనం ఈ భూసార పరీక్షలు చేయించుకుంటాం ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాత రైతు సోదరులకు నేలలో భాస్వరం ఎంత ఉంది నత్రజని ఎంత ఉంది అదేనా పొటాష్ ఎంత ఉంది మైక్రోన్యూట్రియంట్స్ జింకు కానీ ఐరన్ కానీ ఎంత ఉంది అనేది తెలుసుకుంటారు ఈ యొక్క పోషకాల శాతాన్ని బట్టి నెక్స్ట్ రాబోయే పంటకి ఎంత అవసరమో అంటే నత్రజని తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవటము భాస్వరం బాగా ఎక్కువగా ఉంటే భాస్వరం ఎరువును కొంచెం తగ్గించుకోవటము పొటాష్ నిల్వలు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవటం కానీ ఆ విధంగా మనం సిఫార్సు చేయడం జరుగుతూ ఉంది ఈ సిఫార్సుల ఆధారంగానే రైతు సోదరులు మనకు పంటలు పండించుకున్నట్లయితే దాదాపుగా ఆర్థికంగా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది భూసారాన్ని కూడా మనం కంపల్సరీ కూడా కాపాడుకున్న
బాధ్యత కూడా మన పైన ఉంటుంది కాబట్టి భూసారాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ముఖ్యంగా మనకు ఈ యొక్క భూసార పరీక్షలు అనేవి రైతు స్థాయిల్లో చాలా మంది రైతు సోదరులు వారు వారే స్వతహాగా చేసుకుని తీసుకొని ఆ శాంపుల్ని దగ్గరలో ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ అధికారి గారిని సంప్రదించి కానీ లేదా వారికి దగ్గరలో ఉన్నటువంటి క్లస్టర్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వారిని సంప్రదించి ఆ యొక్క శాంపుల్స్ని వాళ్ళకి ఇచ్చినట్టయితే వారు తగిన జిల్లాలో ఉన్నటువంటి భూసార పరీక్షా కేంద్రాలకు తరలించి అక్కడ నుంచి వారి యొక్క సమాచారాన్ని ఒక నెల రోజుల లోపల రైతులకు చేరవేయడం జరుగుతుంది. వేసవిలో పంటల పొలాలు దాదాపు ఖాళీగా ఉంటాయి. ఈ నెలలో భూసార పరీక్షలు చేయించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. కావున శాస్త్రవేత్తల సూచనల మేరకు మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకుంటే ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు. దగ్గరగా ఉండే గ్రామాల్లో అధిక శాతం రైతులు కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో ఎప్పుడు నిలకడమైన ధర ఉండే బెండ సాగుకు మొగ్గు చూపుతున్నారు. వివిధ ప్రాంతాల్లో విత్తిన బెండ ప్రస్తుతం పూత కాయదశలో ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎర్రనల్లి ఉధృతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. బెండ ఏడాది పొడవునా సాగయ్యే పంట. నాలుగు నెలలు కాలపరిమితి కలిగిన ఈ పంటలో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక రైతులు ఎకరాకు 50 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజుల పాటు మార్కెట్ ధర నిలకడగా కొనసాగడం వల్ల రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం రబీలో విత్తిన బెండ పూత కాయదశలో ఉంది. ఇప్పటికే 1-2 కోతలు కూడా జరిగాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా చోట్ల ఎర్రనల్లి ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ప్రభావం వల్ల పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. వీటి నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ప్రస్తుతం బెండ అనేది కూడా చాలా వరకు మనకు పూత కాత అదేవిధంగా కాయదశలో ఉండడం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు మనకు బెండలో కూడా మనకు ఈ ఎర్రనల్లి అనేది కూడా ఉధృతి కూడా మనం గమనించడం జరిగింది. వాతావరణం చాలా పొడిగా ఉన్నప్పుడు కూడా మనకు దీని యొక్క ఉధృతి కూడా మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క లక్షణాలు కనుక ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఒక ఆడపురుగు వచ్చేసి కూడా సుమారుగా 2-4 వరకు కూడా ప్రతిరోజు కూడా సుమారుగా 2,000 గుడ్లను కూడా ఆకు అడుగు భాగం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్లు కూడా ముఖ్యంగా మనకు 2-3 రోజులలో కూడా మొత్తం పొదగబడి కూడా అందులో నుంచి మనకు లార్వలు కూడా రావడం జరుగుతుంది. ఈ తల్లి పురుగులో అదేవిధంగా ఈ పిల్ల పురుగులు కూడా ఆకు అడుగు భాగాన రసం పీల్చడం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే రసం పీల్చడం వల్ల చాలా వరకు కూడా మనకు ఆకులు కూడా మొత్తము పసుపు రంగుగా మచ్చలు కూడా ఏర్పడి అదేవిధంగా ఎప్పుడైతే కనుక ఉధృతి బాగా ఉందనుకోండి అప్పుడు కూడా ఆకులు కూడా మొత్తం కూడా పండబారిపడం జరిపి ముడుచుకొని కూడా అనేది కూడా మనం గమనించవచ్చు. ఇది ఎప్పుడైతే గుడ్లు పెడుతుందో అంటే వివిధ రకమైన శత్రువుల నుంచి కాపాడుకోవడానికి కోసం కూడా ఈ బూజు కూడా తయారు చేస్తుంది. అంటే ఆ బూజు కూడా మొత్తం కూడా ఆకుల చుట్టూ కూడా అదేవిధంగా మనకు కొమ్మల చుట్టూ కూడా మొత్తం కూడా గూడులాగా చేసుకొని ఈ గుడ్లను కూడా మొత్తం కూడా అది కాపాడుకోవడం జరుగుతుంది. పూత కాత వచ్చినప్పుడు కూడా రసం పీల్చేసరికి కూడా మనకు కాయలు కూడా మొత్తం కూడా తెలుపు రంగులోకి మారిపోయి కూడా మార్కెట్లో సరైన మద్దతు ధర దొరక కూడా రైతులు కూడా మనకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఉధృతి చూసుకున్నట్లయితే సుమారుగా 7-20% వరకు దీని యొక్క ఉధృతి కూడా ఉన్నట్టు గమనించడం జరిగింది. కాబట్టి మనము దీన్ని గమనించుకొని సస్యరక్షణ చర్యలు చేసుకున్నట్లయితే నీటిలో కరిగే గ్రంథకం లీటర్ నీటికి 3 గ్రాములు కనుక పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు తగ్గిపోతుంది. అదే కనుక ఇంకా ఉధృతి ఎక్కువన్నట్లయితే అప్పుడు ఫెన్ ప్రొపోత్రిన్ అది మనకు 30% ఈసీలో దొరుకుతుంది. అది లీటర్కి 0.5 మిల్లీలీటర్లు కనుక పిచికారి చేసుకోవచ్చు. నల్లికి ముఖ్యంగా మనకు బాగా ఎఫెక్టివ్గా పనిచేసేది మనకు ఒబెరాన్ మనకు స్పైరమెస్ఫెన్ లీటర్కి 1.25 మిల్లీలీటర్లు కనుక పిచికారి చేసుకున్నా సరిపోతుంది. అదేవిధంగా మనకు డైకోఫాల్ కూడా మనకు లీటర్కి 5 మిల్లీలీటర్లు కనుక పిచికారి చేసుకున్నా కూడా ఎర్ర నీళ్ళ నుంచి కూడా మనకు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నల్లి కూడా ముఖ్యంగా మనకి ఈ దశలోనే మనకు ఎక్కువ ఆశిస్తుంది. కాబట్టి రైతులు దీన్ని గమనించి కనుక చేసుకున్నట్లయితే బెండలో మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా గమనించగలరు. దరిచేరనివ్వని మధురమైన పండు పుచ్చ. శరీరాన్ని చల్లబరచడమే కాదు ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు పుచ్చకు సొంతం. అందుకే వేసవిలో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ గిరాకీని అందిపుచ్చుకునేందుకు చాలా మంది రైతులు దఫ దఫాలుగా పుచ్చను సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటకు వైరస్ అధికంగా ఆశిస్తుండటంతో రైతులు రసాయన మందులను అధికంగా వాడుతున్నారు. దీనివల్ల పండ్ల నాణ్యత తగ్గిపోయి ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి వ్యవసాయంలో పూచ సాగు చేస్తూ మంచి ఫలితాలను పొందేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో విరివిగా సాగు చేసే తీగజాతి పంట వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, వీటి వినియోగం నానాటికి పెరుగుతూ ఉండడంతో తేలిక భూములు, గరప నేలలు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ అధిక విస్తీర్ణంలో ఈ పంటలు సాగవుతున్నాయి. ఈ కాయల్లో 90% నీటితో పాటుగా ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఏ, సీలు అధికంగా ఉండడమే కాకుండా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అంతేకాకుండా దాహాన్ని తీర్చే గుణం కలిగి ఉండడం వల్ల వీటి వినియోగం వేసవిలో అధికంగా ఉంటుంది. గతంలో 10 కిలోల బరువు తూగే పుచ్చ రకాలు ఉండేవి. అయితే వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మధ్యస్థ సైజు, చిన్న సైజులో కాయలు వచ్చే హైబ్రిడ్ల అభివృద్ధి జరగడం, అన్ని కాలాల్లోనూ సాగు చేయదగ్గ రకాలు లభిస్తూ ఉండడంతో కొంతమంది రైతులు సంవత్సరం పొడవునా పుచ్చ సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమిరం గ్రామానికి చెందిన రైతు సీతారామచంద్రమూర్తి ప్రకృతి విధానంలో పుచ్చ సాగు చేస్తున్నారు. మల్చింగ్, డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తూ కలుపు నివారించడమే కాకుండా నీటి వృధాను అరికడుతున్నారు. అంతేకాదు ఎరువులను కూడా సులువుగా అందిస్తూ ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అరుదైన ఫలితాలు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. 5 ఎకరాలు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ క్రాప్ పుచ్చ సాగు చేస్తున్నాను 1 ఎకరంలోనూ. అది కూడా సేంద్రీయంగానే చేస్తున్నాను. దాంట్లో వాడేది కూడా ఘనజీవామృతము, ద్రవజీవామృతము, ఈ కషాయాలతోనే నేను చేస్తున్నాను. పురుగు మందులు కానీ ఎరువులు కానీ నేను వాడలేదు. కంప్లీటు ఆ సేంద్రీయ పద్ధతిలోనే నేను వ్యవసాయం చేస్తున్నాను. కాయగూరలు కూడా పుచ్చ కూడా ఈ సీఎం అలాగే చేస్తున్నాను. పుచ్చ సాగు వచ్చి 65 నుంచి 70 రోజుల్లో సాగు వస్తుంది. ఇప్పుడు నేను ఈ పుచ్చ పంట వేసి 30 రోజులైంది. ఇంకో 35-40 రోజుల్లో కోతకు వస్తుంది. రెడ్ లేడీ పుచ్చ సాగు చేశాను. గ్రంథి శలమే గారు తడుగు నుంచి తెచ్చుకున్నాను. సీడు తెచ్చుకుని డైరెక్ట్ సీడింగ్ చేసుకున్నాను. ఫస్ట్ పుచ్చబాత చేయాలంటే భూమిని శుభ్రంగా దున్నుకుని 6 అడుగులకు ఒక బెడ్ గాడికేసుకుని దాని మీద మల్చింగ్ పేపర్ వేసుకుని, మల్చింగ్ పేపరు, డ్రిప్పు ఇవన్నీ ముందు బెడ్లు వేసుకుని వెంటనే ఘనజీవామృతం ఎకరానికి వచ్చి 400 కేజీలు ఘనజీవామృతం వేసి డ్రిప్ పైపులు పెట్టుకుని, తర్వాత మల్చింగ్ పేపర్ వేసుకున్న తర్వాత సీడింగ్ చేసుకుని, సీడింగ్ చేసుకున్న 7వ రోజు కాడి నుంచి కూడా ద్రవజీవామృతము, వాటరు ప్రతిరోజు ఇచ్చుకుంటూ రావాలి. ద్రవజీవామృతం వచ్చి వారానికి ఒకసారి కషాయాలు ఉంటాయి మా దగ్గర, తయారు చేసుకుంటాం మేము. అయ్యను జీవన ఎరువులు ఉంటాయి. జీవన ఎరువులు వచ్చి ZBNF నోకరాజు గారు ఉన్నారు, మేనేజర్ గారు, ఆయన మాకు తయారు చేస్తూ నేర్పారు. ఈ సేంద్రీయ ఎరువులు కలిపి వాడుతూ ఇప్పటి వరకు 35 రోజుల్లోనూ నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడే ఖాతా పోత కాయ దిగుబడికి మొదలైంది. ఇంకో 35-40 రోజుల్లో దిగుబడికి వస్తుంది. ఎకరానికి వచ్చి సుమారుగా నేను అనుకుంటా ఎంతవరకు వస్తుంది అంటే, నేను 25 నుంచి 30 వేలు అవుతుందని నేను అనుకుంటున్నాను. పట్టుబడి వచ్చే ఇది కోతకు వచ్చేటప్పటికి నా లెక్క ప్రకారం అయితే ఖర్చులు పోను, నాకు 70 వేలు మిగులుతుందని నేను అంచనా వేస్తున్నాను. చీడలైపో పురుగులై పడకుండా ట్రాపర్స్ పెట్టుకుంటాము. తర్వాత కషాయాలు ఉంటాయి, కషాయాలు వాడుకుంటాము. పంచగవి ఒకటి వాడతాము. ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి, పచ్చిమిర్చి, పొగాకు, గోమూత్రము ఇవన్నీ కలిపి ఉడకబెట్టి వేపాకు వేసి ఉడకబెట్టిన దాన్ని తయారు చేసుకుంటాం. దాంతో దాన్ని కొట్టుకుంటాము. తర్వాత జీవామృతం ఉంటుంది, ద్రవజీవామృతాన్ని వారానికోసారి బాటంకి ఇస్తాము, డ్రిప్లో ఇస్తాము. అది కూడా దాంతోపాటు పైకి కూడా స్ప్రేయింగ్ కూడా చేస్తాము. దాని మీద ఏంటంటే పురుగు గుడ్డు పెట్టినా కూడా గుడ్డు కూడా పురుగు కింద అవ్వకుండా ఉంటుంది. అది కాకుండా మాకు జీవన ఎరువులు ఉన్నాయి, బ్యాక్టీరియాలు, అవి కూడా ఇచ్చుకుంటాము. 18 రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. 12 రకాల బ్యాక్టీరియాలు వచ్చి బాటమ్ ఇది డ్రిప్ ఇరిగేషన్ చేస్తాము. 6 రకాల బ్యాక్టీరియాలు వచ్చి 6 రకాల బ్యాక్టీరియాలు కూడా పెస్ట్ కంట్రోల్కి వాడతాము. ఇది పచ్చపురుక్కి, దోమ, తెల్లదోమ, పచ్చదోమ ఇట్లా రాకుండా ఆ బ్యాక్టీరియాలు మమ్మల్ని కాపాడుతున్నాయి. ఆ బ్యాక్టీరియాలు కూడా మేమే తయారు చేసుకుంటాం. ఇక్కడ ఎకరానికి వచ్చి గంపేటలు, పసుపు రంగట్లు 25, నీల రంగట్లు 25 పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆ అట్రాక్షన్కి పురుగది తెల్లదోమ, పచ్చదోమ కూడా ఆ గంపేటలు అంటుకుపోతుంది. అప్పుడు మనకి కషాయాలు కొట్టుకోవడం తగ్గుతుంది, పెస్ట్ కంట్రోల్ బాగా తగ్గుతుంది. నీరు అయితే ప్రతిరోజు కూడా 2 గంటలు ఖచ్చితంగా డైలీ 2 గంటల మటుకు వాటర్ ఇవ్వాల్సిందే. మొక్క వచ్చిన 5వ రోజు కాడి నుంచి కూడా ప్రతిరోజు కూడా 2 గంటలు ఖచ్చితంగా వాటర్ ఇవ్వాలి. మాది డ్రిప్ ఇరిగేషన్ కాబట్టి 2 గంటల కాడికి ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఇది పుచ్చకాయ, దీనికి కావాల్సిందే వాటరు.
కాబట్టి ప్రతిరోజు కూడా 2 గంటలు ఖచ్చితంగా వాటర్ ఇవ్వాలి జీవామృతం తయారు చేసుకునే విధానం వచ్చి ఒక 200 లీటర్ల ట్యాంక్ లోకి 10 కేజీలు గోమూత్రం 10 కేజీలు ఆవు పేడ 2 కేజీలు బెల్లం 2 కేజీలు ఉలవ పిండి కొంత పుట్టమొన్న వేసి ఒక 5 రోజులు ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత ఆ దాన్ని వడగట్టి డ్రిప్ ద్వారా పంపించుకుంటాం ప్రతి 10 రోజులకు ఒకసారి మట్టుకు ఖచ్చితంగా జీవామృతం ఇచ్చుకుంటూ వస్తాను సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటాం వల్ల భూమి సత్తువు పెరిగి ఎరువులు అయ్యకుండా ఎరువుల ఖర్చు తగ్గుతుంది దీంట్లో తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందొచ్చని నేను ఆశిస్తున్నాను నేను కాయి బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నా దగ్గరికే ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ కూడా నా దగ్గరికి వచ్చే కస్టమర్లు కొనుక్కొని వెళ్తారు ఇవి కూడా అలాగే వెళ్ళిపోతాయని నేను ఆశిస్తున్నాను అన్న వచ్చి మార్కెట్ బట్టి 10,000 నుంచి 15,000 రూపాయల దాకా ఉంటుంది నేను ఈ ఎకరంలోనూ ఒక 20 టన్నులు వస్తుందని ఆశిస్తున్నాను పంటకాలం వచ్చి 65 రోజుల నుంచి 70 రోజులు పడుతుందని ప్రకృతి వ్యవసాయంలో పుచ్చ సాగు చేస్తే పెట్టుబడులు తగ్గడమే కాకుండా కాయ కూడా నాణ్యత పెరుగుతుంది కాయ మంచి రంగు వస్తుంది రుచిగా ఉండి నిలువ ఉంటుంది అందుకే వ్యాపారులు కూడా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తూ ఉండడంతో మార్కెట్ సమస్య కూడా లేకుండా పోతుందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తక్కువ సమయం తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని ఇచ్చే పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు నగరాలకు దగ్గరగా ఉన్న రైతులు ఇప్పటికే కూరగాయలు సాగు చేసి మంచి లాభాలు పొందుతుండగా గ్రామీణ ప్రాంత రైతులు సైతం వారికి ప్రత్యామ్నాయంగా ఈ రబీలో కూరగాయ సాగు చేపట్టారు ఈ కోవలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు పలు రకాల కూరగాయలను సాగు చేసి స్థానికంగా అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న 4 ఎకరాల వ్యాపార క్షేత్రాన్ని చూడండి ఇందులో పలు రకాల కూరగాయలను సాగు చేస్తున్న రైతు రామేశ్వర్ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తూర్ మండలం మన్నూరు గ్రామానికి చెందిన ఈయన గత 5 ఏళ్లుగా కూరగాయలను పండిస్తున్నారు గతంలో సంప్రదాయ పంటలను సాగు చేసేవారు వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడులు తగ్గేవి వచ్చినా మార్కెట్లో ధరలు రాక నష్టాలను చవిచూసేవారు దీంతో పంట మార్పిడి చేయాలనుకున్నారు మార్కెట్లో నిత్యం డిమాండ్ ఉన్న కూరగాయల పంటలను ఎంచుకున్నారు సీజన్ల వారీగా ఆయా పంటలను పండిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు ప్రస్తుతం ఎకరం భూమిలో ముళ్ళవంగ అర ఎకరంలో అలసంద 10 గుంటల్లో ఎండుమిరప మిగిలిన భూమిలో చిక్కుడును సాగు చేస్తున్నారు వచ్చిన దిగుబడిని ఆదిలాబాద్లోని మార్కెట్కు తరలిస్తున్నారు ప్రస్తుతం ముళ్ళవంగ అలసందకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కిలో ధర 40 పైనే పలుకుతూ ఉండడంతో పెట్టుబడి పోను ఎకరాకు నికర ఆదాయం 100,000కు పైగానే పొందుతున్నారు రైతు మాకు 10 ఎకరాల పొలం ఉన్నది దాంట్లో ఖరీఫ్లా సోయాబీన్స్ మళ్ళీ పత్తి టమాటా కాలీఫ్లవర్ ఇట్లా తీసుకుంటాము మళ్ళా దానికి తోడుగా సపోర్ట్కి కూరగాయలు పండిస్తాము మా దగ్గర అలచింత వంకాయ గుని మిరపకాయలు ఇట్లా పెట్టుకుంటాం మేము ఎందుకంటే పెద్ద పంటతోని ఈ ఖర్చులు మా వెళ్ళిపోతాయి కూరగాయలతో పెద్ద పంట వెనకకు పడుతుంది మళ్ళా మాకు మార్కెట్ కూడా దగ్గర ఉన్నది ఆదిలాబాద్ ఆదిలాబాద్కి పంపిస్తాము ఒక డైలీ 10 క్యారెట్లు 50 క్యారెట్ల దాకా పంపిస్తాం మేము అన్ని కూరగాయలు పండిస్తాం రబీలో వంకాయలకి ఒక 3 సార్లు కిడ్నీ మందు వేస్తాము ఫస్ట్కి డిఏపి వేస్తాం మళ్ళా డిఏపి కలిపి యూరియా వేస్తాం మళ్ళా సెకండ్ టారికి 14 పస్తే 14 ఇట్లా 3 సార్లు కింద మందు వేస్తాము ఒక వారానికి ఒకరోజు మీద మందు వేస్తాము పురుగు మందు కొడతాం పురుగు మందులు అయినాక పెరిగే మందు కొడతాం ఇట్లా చెట్టు డెవలప్ కూడా కావాలా ఇది వంకాయ నారు మేము నర్సరీకి వెళ్ళి తెచ్చినాము అది ఒక పుల్ల రూపాయికి అంటే ఒక 10,000 పుల్లలు తగిలినాయి మనకు ఒక ఎకరానికి దానికి ఒక 10,000 ఖర్చు వచ్చింది ఒక మందులది ఒక 10,000 దాకా లాస్ట్ దాకా పోతుంది ఇంకా కింది మందు ఒక లాస్ట్ అంటే ఇట్లా 40,000 దాకా ఖర్చు వచ్చింది మాకు అయినా మంచిగా దిగుబడి వస్తున్నది ఒక 100,000 దాకా మాకు లాభం వస్తుంది ఖర్చులు పోయినా కూడా ఒక 100,000 దాకా మిగులుతాయి మాకు ఈ వంకాయ పంచగంగ అనే వెరైటీ ఉన్నది దీనికి ముళ్ళు ఉంటాయి ముళ్ళ వంకాయ దీనికి మార్కెట్లో రేటు వేరే వంకాయ కన్నా కొంచెం ఎక్కువ వస్తాయి ముళ్ళ వంకాయ అని ఇది మార్కెట్లో తొందరగా అమ్ముడుపోతుంది ఈ వంకాయ మళ్ళీ అలచింత కూడా గింతే అలచింతకు ఒక పాకెట్కి 500-600 ఖర్చు వస్తుంది
అట్లనే ఒక ఎకరకి ఒక రెండు మూడు ప్యాకెట్లు తలుగుతాయి. దానికి కూడా ఒక మందులది ఖర్చు ఒక 10,000 దాకా, కింది మందు ఒక 10,000 దాకా, ఇట్లా మొత్తం ఖర్చు ఒక 40,000 దాకా వస్తాయి. అయినా అది కూడా లాస్ట్ దాకా 1,00,000 దాకా పంట పోతుంది. ఒక 40,000 పోయినా కూడా మాకు ఒక ఎకరంకి 6,000 మిగులుతాయి ఖరీఫ్ రబీలో. ఈ అల్చింతకు మేము దానికి పట్లీలు కూడా కడతాము. పట్లీలు వేసి కింది నీళ్ళు కూడా ఇస్తాము. ఒక్కొక్కసారి చిన్నగా ఉన్నప్పుడు పంట దానికి నౌజలు పెడతాము. నౌజలు పెట్టినాక కింద మందు ఒక 3 సార్లు వేస్తాము. స్టార్టింగ్కి డిఏపి వేస్తాం, సెకండ్ సారికి యూరియా డిఏపి కలిపి వేస్తాము, మళ్ళీ పొటాష్ యూరియా ఒకసారి వేసి పంట తీస్తాము. అంటే దిగుబడి మాకు మంచిగానే వస్తున్నది. అల్చింతది ఒక 2 సంవత్సరాలు అయ్యే అల్చింత తీస్తున్నాము సెండ్లో, అయినా దిగుబడి మంచిగా ఉన్నది. రేటు 40 కేజీకి 40 రూపాయల దాకా పోతుంది మాకు. ఒక్కొక్కసారి షార్టేజ్ ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ కూడా రావచ్చు దానికి. దీనికి నీళ్ళు వారానికి ఒకసారి ఇస్తాము. ఒక పంట వెళ్ళే లాస్ట్ దాకా ఒక 10 సార్లు 15 సార్లు నీళ్ళు ఇవ్వబడతాయి ద్వారా, ఒకసారి నోజల్ ద్వారా. కూరగాయల సాగులో ఎక్కువగా చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి. రైతులు సకాలంలో వాటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి, లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు ఒకే పంటపై ఆధారపడకుండా ఉన్న కొద్దిపాటి పొలంలో పలు రకాల పంటలను పండిస్తే ఒక దాంట్లో నష్టం వాటిల్లినా మరొక పంటలో మంచి దిగుబడి తీసి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి, 10 టీవీ, రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010100, 8897168611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.